రంగు రంగులాగి లోకం డప్పుకు లోకం దాసోగం మనిషి అంటే మని కాదురా జీవితం అంటే డబ్బే కాదు సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా రంగు రంగులాగి లోకం డప్పుకు లోకం దాసోగం మనిషి అంటే మని కాదురా జీవితం అంటే డబ్బే కాదు సాటి మనిషికి సాయం చేసే గుణముంటే చాలురా డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం 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 కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే కన్ను కుట్టు వారలకు కంటి తుడుపు నీవైతే అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా అందరిలో ఒక్కడిగా అందరికీ దైవంగా చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా చిరకాలం చిగురించే మానవత్వ వృక్షముగా మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు మంచి మనసే విరజిల్లు సిరితోనే విలసిల్లు డబ్బు డబ్బు డబ్బుకు లోకం దాసోహం 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 ఏంటి ఆ బొట్టేంటి అసలు ఈ గెటప్ ఏంటి నేనా నటరాజన్ హరి నాకు డౌట్ ఏంటి బాబాయిని చూస్తుంటే ఏదో సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది ప్రశ్నలు అడగకు పాయింట్కి వస్తున్నాను మనిద్దరం కలిసి శ్రీచక్రాన్ని వెతుకుతాం వచ్చిన దాంట్లో 50-50 సరేనా సరే గాని ఈ శ్రీచక్రం గురించి ఇంకెంతమంది తెలుసు నా అంచనా ప్రకారం మీ హోల్ ఫ్యామిలీ మొత్తం ఈ అడవిలోకి షిఫ్ట్ అయిందిరా అవునా అందుకే కలిసి వెతుకుతాం పద కాంపిటీషన్ ఎక్కువైంది ఆ హరిగాడు వాటితో పాటు వాడి గర్ల్ఫ్రెండ్ కూడా వెతుకుతుంది హరిదా వచ్చును విఠల్దా వచ్చునా అవునా ఈ లెక్కన మొత్తం హోల్ ఆంధ్రప్రదేశ్ తెలిసేలా ఉంది ఈ సాంబారు గారిని బోల్తా కొట్టించి ఎలాగైనా శ్రీచక్రం కొట్టేయాలి ఈ వాజమును గురుడి కొట్టించి నేనుదా ఈ శ్రీచక్రం కొట్టేది సరే కదా సరే గాని ఆ రాగిరేకి ఎక్కడప్పా ఏ రాగిరేకప్పా మా హరి నీకిచ్చాడే ఆరేకప్పా అదిదో పొడుగు మీసడు వచ్చి కొట్టేసి కట్టేసి తీసుకుపోయిండప్పా కట్టేసి కొట్టేసి తీసుకెళ్ళాడా కట్టు కదలా అప్పా నిజమప్పా ఈశ్వరుడి మీద ఒట్టు అంటే మనకు ఇంకో కంప్లీట్ రా ఆ రాగిరేకుదా వ్యర్థం అప్పా దాని పని భూమిలోంచి రావడమే అది వచ్చినా రెండోది దొరుకును ఆ రేకు గురించి విచారించకప్పా నమ్మచ్చా నమ్మప్పా నామే దొట్టు పోదాం పదప్పా పద ఆగు ఇట్రా సైలెంట్ ఉండు ఎవరు హరి ఎందు సైలెంట్ ఉండు మనం ఆ ముసలోడు పోతాడని నీకు తెలుసా అప్పా తెలుసు అయినా పోతే పోని నాకేంటి నాకేమో సొంత బావా హరిదా నీకు రొంబ స్నేహితుడు కదప్పా కోట్ల రూపాయలుంటే వేల మందిలో తయారవుతారు రా స్నేహితులు భూపతి గారి వీక్ పాయింట్స్ ఏంటి వాడి వీక్ పాయింట్స్ చెప్పాలంటే సాయంత్రం అవుతుంది
ఒకటా రెండా, ఎన్ని వ్యసనాలున్నాయో అన్నీ ఉన్నాయి. నేను అడిగేది వ్యసనాలు కాదు, వాడి వీక్ పాయింట్స్. అంటే వాడు దేనికి భయపడతాడు అని. వాడొక సైకో. పిల్లికి భయపడతాడేమో గానీ పులికి భయపడడు. విచిత్రమైన మనిషి. అంటే ఈ శ్రీచక్రం దొరకగానే వాడి డబ్బులు వాడికి పడేయమంటావా? వాడి పీడ పోతుంది. వాడి పీడ పోతుంది సరే, నా సంగతి ఏంటి మరి? నన్ను అలాగే వదిలించుకుందాం అనుకుంటున్నావా? చిచి, అదేం కాదు నీతు. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు నీతు? మీ మగాళ్ళంతా ఒకేలాగా ఆలోచిస్తారుగా, అందుకని. చెప్పానుగా, శ్రీచక్రం దొరకగానే నిన్ను పెళ్లి చేసుకుంటాను. మరి మీ మొదటి భార్య? ఆమె సంగతి నాకు వదిలే నీతు. నీ సంగతి నేను చూసుకుంటాను కదా. సరే, నిన్ను నమ్మి ఆ భూపతిని వదిలేశాను. సరే నీతు, ఆ శ్రీచక్రం దొరకని ఏకంగా బ్యాంకాకెళ్ళి సెటిల్ అయిపోదాం. ఇదేదో దారిలో ఉంది. ఒకసారి కొండపైకి ఎక్కి చూస్తే తెలుస్తుందేమో. ఈ శ్రీచక్రం దొరికితే గాని నా కష్టాలు తీరవు. ఈ అడవి చూస్తేనేమో అంతు లేకుండా ఉంది. ఆ శ్రీచక్రం ఎక్కడుందో ఏమో. నువ్వెందుకొచ్చావు ఎడవికి? నువ్వెందుకొచ్చావో, నేను అందుకే వచ్చాను. అంటే ఆ శ్రీచక్రం? అవునరా, ఆ శ్రీచక్రం కోసమే వచ్చాను. రాకూడదా? నీకు శ్రీచక్రం గురించి ఎలా తెలిసింది? రేయ్,
నేను నీకన్నా ముందే పుట్టానరా. అంటే శ్రీచక్రం దొరికితే దానివల్ల నాన్న ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా? ఏ నీకు తెలియదా? నాన్న నాకే కాదురా, నీకు నానే. అన్నయ్య నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఆ రేకు నాకే కావాలి. కష్టాల్లో కూడా నీకన్నా నేనే ముందున్నానరా. అంటే నాకు పీకల దాకా కష్టాలు వచ్చాయరా, చాలా డబ్బులు కావాలి. అందుకని నాకే కావాలి. నాకే కావాలన్నయ్య? లేదురా, అది నాకే కావాలి. లేదు, నాకే కావాలి. ఇద్దరు అచ్చుకోవడం ఆపుతారా? అన్నయ్య ఇవేవరు? నీకు వరుసకి వదినని అవుతాలే. అన్నయ్య నువ్వు ఇలా కూడా చేసినావా? అరే నువ్వు మర్యాదగా నోరు మూసుకొనేళ్ళు. వెళ్ళకపోతే ఏంట్రా నాకేదో చెప్తున్నావా? గురుదేవ. ఏమిటి దత్త? ఈ భగవంతుడి లీలలేమిటో నాకు అర్థం కావడం లేదు. అర్థమైతే అవి లీలలు ఎలా అవుతాయి దత్త? సృష్టిలో కప్పని సృష్టించాడు, పావుని సృష్టించాడు, బలవంతుణ్ణి సృష్టించాడు, బలహీనుణ్ణి సృష్టించాడు. ఇవేమీ అర్థం కావడం లేదు స్వామి. నీ సందేహంలో కూడా అర్థం ఉంది దత్త. ఇంచుమించు నా సందేహం కూడా అదే గురుదేవ. అడుగు సుగంధ. స్వామి, ఆ శ్రీచక్రం కోసం అందరూ వస్తున్నారు, అందరూ తమకే కావాలంటున్నారు. అది మనుషుల స్వార్థానికి ప్రతీక. కానీ మీరు కూడా ఆ శ్రీచక్రం ఏ దిక్కును ఉందో చెప్తున్నారు, మీరు వెళ్తున్నారు. ప్రాప్తము లేక వస్తువులు పట్టుబడంగా నేరవు అన్నారు. అంటే వారికి ఆ రాగిరేఖ దొరికితే పాపం పురుషోత్తమ రావు గారి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయా స్వామి? ఎవరి ప్రాణాలకు ఎవరు బాధ్యులు సుగంధ? అంటే అది ఎవరికి లభిస్తుందో మీకు తెలీదా స్వామి? నాకెలా తెలుస్తుందయ్యా? ఇదంతా ఆ పైవాడి లీల. బాగుంది స్వామి, ఈ శ్రీచక్రం కోసం జరిగే జగన్నాటకంలో చివరికి మూల్యం ఆ పురుషోత్తమ రావు గారి ప్రాణాల. మనిషి ఆశకు, ధన వ్యామోహానికి మానవ సంబంధాలు ఎలా విచ్ఛిన్నం అవుతున్నాయో తెలుసుకోవాలి సుగంధ. కలిసి సహజీవనం సాగించే కుటుంబంలో పుత్రులు, అల్లుడు, చివరకు కోడళ్లు కూడా ప్రాణాలు బలికోరుతున్నారే, ఇది భావ్యమా స్వామి? నువ్వే అన్నావుగా సుగంధ, బంధాలు అనుబంధాలను ధనం వేరు చేయలేదని. అయితే ధనం సంపాదించే పరంపరలో ఇంకా ఎన్ని ఘోరాలు చూస్తామో. అందుకు వేచి చూడాల్సిందే, మనం నిమిత్త మాత్రులమే. అరే తౌడు. ఏంటి బాస్? ఆ రేకు కోసం ఈ అడవిలో వెతకడం అవసరం అంటావా? అదేంటి బాస్ అలా అంటున్నారు? ఆ రేకు దొరికితే ఈ దందాలన్నీ బంద్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా బాస్. అంతేనంటావా? పోదండి. అవునరా, ఆ విఠల్ గారి సంగతి ఏం చేశారా? ఈ భూపతి అంటే భయం లేకుండా పోయింది. నాకు అదే డౌట్ బాస్. ఓ పంచాయి ఫోన్ కలుపు. బాస్ నాట్ రీచబుల్. అదేంట్రా? ఇది అడివి కదా బాస్. ఓ నీతు ఏమైందిరా? మసాజ్ కోసం అన్నా? మొయ్ బిజినెస్ డీల్ రా. గా విఠల్ గారిని భయపెట్టేది గా నీతు నడ్డం పెట్టుకొనే. తౌడు ఫోన్ కలుపు. ఫోన్ రింగ్ అవుతుంది బాస్. హలో నీతు డార్లింగ్. భూపతి. ఏంటి బొత్తిగా టచ్లో లేవు? అవును భూపతి, డీల్ అంటే డీలే ఉండదు. ఆ విఠల్ గాడి ఇవ్వగానే ఇస్తాను కానీ మొత్తానికి రావడం లేదేంటి భూపతి? భూపతి నెట్వర్క్ తెలుసుగా బాస్. ఎక్కువసేపు మాట్లాడకండి, అందులో బ్యాలెన్స్ లేదు. అసలు ఇక్కడ రీఛార్జ్ కార్డ్స్ కూడా దొరకవు. చూప్. నిన్ను కాదు, నువ్వు చెప్పు. నీతు డార్లింగ్, భూపతిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అసలు భూపతి అనే పదం ఏంటో నీకు తెలుసా? భూ అంటే భూమి, పా అంటే పరిపాలించు,
ధీ అంటే తిను. చూసావా ఒక రాజకీయ నాయకుడు ఏమేం చేస్తాడో అవన్నీ ఈ భూపతిలో ఉన్నాయి. చూసావా ఒక రాజకీయ నాయకుడు ఏమేం చేస్తాడో అవన్నీ ఈ భూపతిలో ఉన్నాయి. అయితే ఏంటి, ఏం బెదిరిస్తున్నావా? నా మాట వినకపోతే నిన్నేం ఏంట్రా? అటు చూడండి. అవును నీతు, ఎక్కడున్నావు? పంజాగుట్లో. అవునా? నేను పంజాగుట్టలోనే ఉన్నానే. కొంచెం తల తిప్పి చూడమ్మా, అటు కాదు ఇటు ఇటు. అదేంట్రా వాళ్ళిద్దరూ ఒకటయ్యారా? మన నెట్వర్క్ ఏమైనా ఫెయిల్ అయిందా? పట్టుకోండి రావాలని. ఎవరు మీరు? మీరెవరు? నా పేరు భూపతి. కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్లే. నా పేరు హరి. నీకు ఈ అడవిలో పనేంటి? అదే ప్రశ్న నేనేస్తే. రే, ఈ భూపతికి ప్రశ్నలు వేయడమే గాని ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఇష్టముండదు. మేము పర్సనల్ పని మీద అడవికి వచ్చాం. పర్సనల్ పనే? అవును, గర్ల్ ఫ్రెండా? గుడ్ సెలెక్షన్. గర్ల్ ఫ్రెండ్తో అడవికి, అది పర్సనల్ పని మీద. ఎక్కడో లింక్ మిస్ అయింది. చెప్పానుగా పర్సనల్ పని అని. అదేంటో చెప్పనంటావు? రే, నాకు అసలే ఓపిక తక్కువ. చెప్పరా కొంపతీసి నువ్వు. నీ పేరేంటన్నావు? హరి కదు? అవును. రే, నువ్వు పురుషోత్తమరావు మామ కొడుకువా? అవును. నువ్వు? నేను భూపతిని రా, వరుసకి నీకు బావనవుతాను. అంటే నువ్వు అనసూయత్తమ్మ కొడుకువా? నువ్వు? అవునరా. అయితే నువ్వు శ్రీచక్రం కోసమే తగలడ్డావా? నీకు శ్రీచక్రం గురించి తెలుసా? తెలిసిందా ఏంట్రా? మీ అన్నలు బావా నేను, పిచ్చి కుక్కల శ్రీచక్రం కోసం సెర్చింగ్. ఆ శ్రీచక్రం నాకే దొరుకుతుంది కానీ నీలాంటి ఎదోలికి దొరుకుతుంది. ఏంట్రా చిన్న బొమ్మర్ది, గర్ల్ ఫ్రెండ్ ఉందని హీరోయిజం చూపిస్తున్నావా? ఇటు చూడమ్మా. అరే తౌడు, అది నా దగ్గరుంది. చూస్తారేంట్రా. అరే చిన్న బామ్మర్ది, ఆవేశపడకు.
మనమేమన్నా పరాయి వాళ్ళమా? నీ భావనే కదరా, మన మధ్య గొడవెందుకురా? నీతు ఆ భూపతి గారు ఇక్కడికి ఎలా వచ్చాడంటావు? నాకేం తెలుసు? నీకు తెలియకుండానే ఆ భూపతి గారు ఇక్కడికి వచ్చాడంటావా? నమ్మమంటావా? నిజం విఠల్, నాకు తెలియదు. మీ ఇద్దరు కలిసి ఇదివరకే నన్ను ఇరికిచ్చారు కదా, ఇదో కొత్త ప్లానా? ప్రామిస్ విఠల్, నేను నిన్ను నమ్మే వచ్చాను. ఒక్కసారి మోసం చేసిన దానివి మరోసారి మోసం చేయవని నమ్మకమేంటి? నేను అలాంటి దాన్ని కాదు విఠల్. జోకులేయకు, నాకు మందులో మత్తు మందు కలిపి వశం చేసుకుని వీడియో తీయించావు. ఇప్పుడు ఈ శ్రీచక్రం ప్రేమ కథ అని మళ్ళీ దగ్గరయ్యావు. విఠల్, ఏమైనా అనుకని నీ మీద ప్రేమ నటన అని మాత్రం అనకు ప్లీజ్. పోవే, సంసారలా మాట్లాడుతున్నావు, నాలా ఎందరితో? అరే, మీ మొగాళ్ళంతా ఇంతేరా, ఆడదని మనసులోని ప్రేమను గ్రహించరు. ఆ శ్రీచక్రం దొరికితే నీలాంటి 100 మందికి ఒక్క కట్టెతో సమాధానం చెప్తాను. ఢిల్లీలో ఏదో అవార్డు ఉందని కథలు బాగా చెప్తాడు. లెక్చరర్ కాకుండా ఉంటే మంచి రచయిత అయి ఉండేవాడు. నేను వెళ్తున్నాను. పోలీస్ స్టేషన్ 2% కమిషన్ ఇస్తానంటే వాళ్లే వెతికి జైల్లో పెడతారు. సిరినీరుతో ఉంటేనేమి మనసు వక్రమైతే చిరకాలపు మిత్రులు కూడా అందకుండా పోతారు. అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి అన్నదములైననేమి ఆలుమగలు అయితేనేమి నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము నడిమింటి సిరితోనే ఎక్కుతారు అందలము దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము దానితోనే ఏర్పడును చెప్పలేని అంతరము.